ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది సిఆర్డిఏసండ్ రద్దు వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలియజేశారు రాష్ట్ర శాసనసభను ఆమోదం తెలిపి బిల్లును పరిశీలించిన గవర్నర్ తన ఆమోదం వేశారు తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు గుర్తింపు పొందనున్నాయి ఇక పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకొని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇక రాజధాని ఇరవై సమర్పించింది మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పరిపాలన వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై రాష్ట్ర హై కమిటీ ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే రెండు జనవరి మూడున బోస్టన్ కన్సల్టెన్సీ తన నివేదికను సమర్పించింది రెండు కమిటీల నివేదికలపై హై పవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది ఆ తరువాత ఇరవై జనవరి హై పవర్ కమిటీ ఈ నివేదికపై మంత్రి మండలి చర్చించింది రెండు వేల ఇరవై జనవరి బిల్లును అసెంబ్లీ ఆమోదించింది దీనిలో భాగంగా రెండు వేల ఇరవై జనవరి ఇరవై రెండున శాసన మండలి ముందుకు బిల్లును తీసుకురాగా ప్రతిపక్ష టిడిపి వ్యతిరేకించింది దాని తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు రెండు వేల ఇరవై జూన్ పదహారున రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది తాజాగా ఈ బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్ క్లియర్ అయిపోయింది గవర్నర్ నిర్ణయంపై పలువురు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇకపై శాసన రాజధానిగా అమరావతి అదే లెజిస్లేచర్ క్యాపిటల్ గా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ రాజముద్ర వేయడం జరిగింది మొత్తానికి రాజ రాజధాని తరలింపుకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది టీడీపీ ప్రభుత్వ హాయంలో ఓ చట్టాన్ని తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు కాబట్టి చట్ట ప్రకారమే దాన్ని రాజధానిని వికేంద్రీకరించామని ప్రభుత్వం చెప్పడానికి ఇప్పుడు వీలవుతుంది ఇక సిఆర్డిఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఎం జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది సిఆర్డిఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాత చట్టం అడ్డుగా ఉంది ఆ చట్టంలో నిబంధనలకు అనుగుణంగా తీసుకుని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు కూడా కూడా ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ అనుకున్న విధంగా ముందుకు సావడానికి ఆస్కారం లభిస్తుంది ముఖ్యంగా రాజధాని పరిధిలో బయట వారికి ఇళ్ల స్థలాల విషయంలో జగన్ ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బందులను కూడా ఇప్పుడు అధిగమించే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి రెండు బిల్లులకు రాజ్ నుంచి ఆమోదం లభించేసింది ఇక ప్రతిపక్షాలు ఏం చేస్తాయా అన్నది పక్కన పెడితే ప్రభుత్వం రేపటి నుంచే పనులు మొదలు పెట్టేస్తుంది అనేది మాత్రం సర్వం సిద్ధం మరి త్రీ క్యాపిటల్స్ పై మీ నిర్ణయం కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మై ఛానల్ ఫోలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి